ఆ డిగ్రీ వర్సెస్ తరు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల చిత్రం నేడు ఢిల్లీకి రానున్న దిగ్విజయ్ రేపు నామినేషన్ వేసే అవకాశం ఇప్పటికే బరిలో ఉన్న శస్తారు పోటీకి సుముఖంగా ఉన్న ఖర్గే సోనియాతో సమావేశమైన ఆంటోనీ అంటూ ఒక వార్తను చూస్తాను పోటీకి సుముఖంగా ఉన్న ఖర్గే సోనియాతో సమావేశమైన ఆంటోనీ ఇప్పటికే బరిలో ఉన్న శస్తారు నేడే సోనియాతో గెహ్లాత్ భేటీ అంటూ ఈ కాంగ్రెస్ అధ్యక్ష భేటీ కురిశేసి రింగ్ 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 తర్వాత ఆయన రాహుల్ గాంధీని తీసుకొస్తే అడుగున పెడతారు విడిచిపోతారు శుక్రవారం రేపే ముగుస్తుంది కొత్త మహాదళపతి అనిల్ చౌహాన్ ఇప్పుడు రాష్ట్రాల రాహుల్ ఉండాలని తర్వాత ఈ ఈ అయిపోయింది కొత్త మహాదళపతి అనిల్ చౌహాన్ ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ చీఫ్ హోదాలో చైనాను సమర్థంగా అడ్డుకున్న చరిత్ర బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్ సన్ వంటి వాటిలో కీలక పాత్ర ఈశాన్య రాష్ట్రాల్లో కౌంటర్ ఇన్సర్జెన్సీ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్లో విస్తృత అనుభవం ఉందట కొత్త మహాదళపతి వచ్చిండు అనిల్ చౌహాన్ ఇక ప్రజాప్రతినిధుల వాక్ స్వాతంత్ర్యంపై మరిన్ని పరిమితులు కష్టం అయినా ఈ అంశాన్ని పరిశీలిస్తాం సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తీవ్ర నేరాప నేరారోపణలున్న వారిని నిషేధించాలి ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేంద్రానికి ఈసీకి నోటీసులు జారీ ఏమీ చేయలేదు సుప్రీంకోర్టు ఏమీ చేయలేదు సూచన మాత్రమే ఈ అంశంలో సుప్రీంకోర్టు చేయగలిసి పిల్లేసినా గిల్ వేసినా అది వార్తలలో వస్తుంది పనికొస్తా తప్ప ఈసీ ఇండిపెండెంట్ బాడీ అది నిర్ణయం తీసుకుంటది ఈసీ మీ అభిప్రాయం చెప్పండి ఇంతకంటే ఎక్కువ ఉండదు అవుతుంది ఇదంతా యువతలో గుండెదడ హృదయ ఆరోగ్యంపై నగర భాషల్లో పెరుగుతున్న ఆందోళన రెండు వందల శాతం పెరిగిన అలైన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అడుగు అడుగుతున్న వారిలో యాభై ఆరు శాతం మంది ముప్పై నుంచి ముప్పై తొమ్మిది ఏళ్ల మధ్య వారే వారిలో మూడు వందల మూడు వందల మంది పురుషులు స్త్రీలు ఇరవై ఐదు శాతమే కార్డియాలజిస్టు సంప్రదించిన వారిలో ఎనిమిది శాతం కోవిడ్ బాధితులే ప్రభుత్వం నివేదిక వెల్లడించిందట ఈ కొత్త అటార్నీ జనరల్గా ఆర్ వెంకటరమణ నాలుగు దశాబ్దాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ ఒకటి నుంచి ఏజీగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నట సరే ఇది ఇట్లా ఉంటే ఈ యువతలో గుండెదడ పెరిగిపోతా ఉందట గుండె పెరగదామని కేసీఆర్ పరిపాలన పెరుగుతాయి అన్ని పెరుగుతాయి